మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ భూమి మీద ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. దాదాపు 99% ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు. కాకపోతే ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకోవటం, ఎంత మోతాదులో వాడాలో తెలుసుకొని వాడితే అది ఔషధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈరోజు మనం రోడ్ల పక్కన ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే, పొలాల కంచెల వెంట విరివిగా కనిపించే అత్తాకోడళ్ల చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ చెట్టులోని ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఈ చెట్టును ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఎక్కడైనా విస్తారంగా కనిపించే ఈ చెట్టును తలంబ్రాల చెట్టు లేదా అత్తాకోడళ్ల ఆకు లేదా గాజుకంప లేదా పులికంప లేదా నవరత్నాల పూలు అని వివిధ విధాలుగా పిలుస్తారు. ఇది పేరుకు చెట్టు కాని నిజానికి ఒక పొద. ఈ చెట్లు పంట పొలాల చుట్టూ ఉంటే ఆ పంటలకు పురుగుల తాకిడి ఉండదని ఒక విశ్వాసం ఉంది. అది 100% నిజం కూడా. ఎందుకంటే ఈ చెట్లలో పక్షులు గూళ్లు పెట్టుకొని ఆ పంటలో ఉండే పురుగులను తింటూ రైతులకు మేలు చేస్తాయి. ఇక ఈ చెట్టులో 150కి పైగా జాతులు ఉంటాయి. ఈ చెట్టు స్వస్థలం ఆఫ్రికా మరియు ఐరోపా ఖండాలు. అక్కడ నుండి ఈ చెట్లను 50కి పైగా దేశాలకు పరిచయం చేయబడ్డాయి. తలంబ్రాల చెట్టు వెర్బినేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం లాంతానా కమరా అంటారు. ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా కనిపిస్తాయి. రోడ్లకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి. వీటి పువ్వులు అందరినీ ఆకర్షిస్తాయి. ఒక్క పూలగుత్తిలో అనేక రంగుల పుష్పాలు ఉంటాయి. ఇదే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఈ పూలు పిల్లల్ని చాలా బాగా ఆకర్షిస్తాయి. ఈ పూలతో పిల్లలు రకరకాల ఆటలు ఆడుతుంటారు. ఈ పుష్పాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. పొలాలకు కంచెలుగా సపోర్టుగా వీటిని పెంచుకుంటారు. వీటి పూలల్లో మకరందాన్ని పక్షులు తేనెటీగలు సీతాకోక చిలుకలు తీసుకుంటాయి. సీతాకోక చిలుకలు ఈ చెట్లపై వాలి చూసేవారికి చాలా అందంగా కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్లో ఈ చెట్ల పొదలను ఫర్నిచర్ మరియు కంచెలుగా ఉపయోగిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఈ పొదల కర్రలతో బుట్టలను అల్లటానికి ఉపయోగిస్తారు. ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను కూడా అమ్ముతారు. ఈ చెట్ల మీద జరిపిన పరిశోధనలో ఈ చెట్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, ఫంగీసిడల్ ధర్మాలను ప్రదర్శిస్తుందని నిరూపింపబడింది. ఈ చెట్టును క్యాన్సర్, కుష్ఠవ్యాధి, చికెన్ ఫాక్స్, ఆస్తమా, తట్టు, చర్మ వ్యాధులకు, కీళ్ల వ్యాధులకు, దగ్గు, తలనొప్పి వంటి వ్యాధులకు ఔషధంగా వాడతారు. ఈ చెట్లను గిరిజన ప్రజలు ఔషధంగా బాగా వాడతారు. వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను తరిమికొట్టే లక్షణాలు ఉంటాయి. వీటి ఎండిన ఆకులను మన ఇంట్లో మండిస్తే దోమలు ఇంట్లో నుండి పారిపోతాయి. దీనికోసం వీటి ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను నీడలో ఆరబెట్టాలి. ఎండాక గుప్పెడు ఆకులను మట్టి మూకుడులో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళ పెట్టి ముట్టిస్తే దాని ద్వారా పొగ వస్తుంది. దీన్ని ఇంట్లో నడిమధ్యలో ఉంచి తలుపులు కిటికీలు మూసివేయాలి. 5 నిమిషాల తరువాత ప్రధాన ద్వారం తీసి ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయటం వల్ల చావగా మిగిలిన దోమలు ప్రధాన ద్వారం ద్వారా పారిపోతాయి. ఇక ప్రధాన ద్వారం మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పటికీ చాలా చోట్ల వీటి ఆకులను ఇలా దోమలను పారద్రోలటానికి వాడుతున్నారు. ఫర్నిచర్ పాలిష్ చేయటానికి వీటి ఆకులను ఉపయోగిస్తారు. వీటి ఆకులను నలిపి దీనితో ఫర్నిచర్పై పాలిష్ చేస్తారు. వీటి కాయలు చిన్న ద్రాక్ష గుత్తి వలె పండాక నల్లగా ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని పరిశోధనల ద్వారా ఇవి విష ప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది. కానీ చాలా ప్రాంతాల్లో వీటి కాయలను పిల్లలు సేకరించుకొని ఇష్టంగా తింటారు. కానీ వారు ఎటువంటి విష ప్రభావానికి గురి అవ్వలేదు. పైగా పిల్లలు వీటి కాయలను చాలా ఇష్టంగా తింటారని తెలిసింది. వీటి ఆకులను పాముకాటు విషం విరుగుడులో గిరిజనులు ఔషధంగా వాడతారు. పాముకాటు ప్రదేశంలో వీటి ఆకులను నలిపి రసం తగిలేలా అంటిస్తే విష ప్రభావం తగ్గుతుంది.
వీటి ఆకులను వేడి నీటిలో వేసి పీల్చటం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. కీలనొప్పి, కీలవాతం ఉంటే వీటి ఆకులకు ఆముదం రాసి వెచ్చజేసి కీలపై పెట్టుకుంటే కీలనొప్పి తగ్గుతుంది. పురుగులు కుట్టిన ప్రదేశంలో వీటి ఆకులను నలిపి రసం తగిలేలా అతికిస్తే విషప్రభావం తగ్గుతుంది. కొన్ని ప్రదేశాల్లో వీటి ఆకులను కుష్టివ్యాధి నివారణలో వాడతారు. ఫిలిప్పైన్స్ దేశంలో ఈ చెట్టు ఆకుల కషాయం నోట్లో పోసుకొని పుక్కిలిస్తారు. ఇలా చేస్తే పంటి నొప్పి వంటి సమస్యలు పోతాయి. ఈ చెట్టు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది. కావున ఈ ఆకుల రసాన్ని గాయాలు, పుండ్లపై అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి. వీటి ఎండిన పువ్వులను క్షయవ్యాధి నిర్మూలనకు ఔషధంగా వాడతారు. వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మవ్యాధులపైన, అంటే గజ్జి, తామర, తట్టు, ఆటలమ్మ, దద్దు లేదా చిన్న అమ్మవారు వంటి వాటికి ఔషధంగా వాడతారు. ఈ చెట్టు ఆకులను జంతువులు, అంటే మనం జీవనాధారంగా పెంచుకునే గేదెలు, మేకలు, గొర్రెల లాంటివి, వీటి ఆకులు తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అవి తింటే కొద్దిగా తినవు, ఎక్కువ మొత్తంలో తింటాయి. ఇలా తింటే అవి విషంగా మారి వాటి మరణానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక ఇప్పటి వరకు ఈ చెట్టును పనికిరాని చెట్టుగా భావిస్తున్నారు. దీని ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ చెట్టును పీకిపారేయకుండా దీన్ని రక్షించుకుంటే ఎంతో మేలు చేస్తుంది.